ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల వ్యవహారంపై మంత్రితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, పోలవరం నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ 15 రోజులలో వస్తానని చెప్పారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. సంబంధించి పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథన్న గారు దాదాపు 3 రోజుల నుంచి 3-4 డేస్ నుంచి కూడా ఫైనాన్స్లో కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ వివిధ రకాల మంత్రి గారిని కలుస్తూ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇద్దరు ఫైనాన్స్ అండ్ వాటర్ సెక్రటరీ కూడా అందరినీ కూడా కలుస్తూ ఏదైతే పోలవరం ఇంకా కూడా కలుస్తూ ఉన్నారు. ఈరోజు జలశక్తి మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఈరోజు ఇద్దరం కూడా రిప్రజెంటేషన్ సీఎం గారు రిప్రజెంటేషన్ ఇవ్వటం ఏదైతే వాళ్ళ 17లో జరిగిన పొరపాటు వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ సార్కి ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా ఇంకోటి వివరించడం, దాన్ని కూడా మంత్రి గారు స్పష్టంగా దాని మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మనం వెళ్ళకపోతే ఇంత ఖర్చు పెట్టి కూడా ప్రాజెక్ట్ ఇబ్బంది పడే పరిస్థితి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టు ఖచ్చితంగా కూడా దాని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.